यो देव सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्य यद्भर्गः तद्वरेण्यमुपास्महे। श्री गुरुभ्यो नमः, श्रीमात्रे नमः। ईटीवी लाइफ आध्यात्मिक चैनल वाळ्ळु నిర్వహించేటటువంటి పురాణ రహస్యాలు అనే కార్యక్రమానికి మిమ్మల్ని సాదరంగా స్వాగతం పలుకుతూ పురాణం ఎన్నో రకాలైనటువంటి అంశాలు మనం తెలియజేసే ప్రయత్నం చేస్తూనే ఉంది. దాంట్లో కేవలం ఆధ్యాత్మికమో లేదా లౌకికమైనటువంటి అంశాలు మాత్రమే కాకుండా వైజ్ఞానికమైన అంశాలు చాలా ఉంటుంటాయి. చూసే కన్నును బట్టి విషయం మారుతూ వస్తుంది. ఆ చూసే కన్ను అన్ని శాస్త్రాలకు అన్నీ సరిపోవు. కొన్ని ఆయుర్వేదం చూడొచ్చు, కొన్ని అలోపతి చూడొచ్చు, కొన్ని హోమియోపతి చూడొచ్చు అన్నట్టుగానే ఒకటి జ్యోతిషశాస్త్రానికి, ఒక కల్పశాస్త్రానికి, ఇంకోటి వేరు వేరు రకాల తర్కశాస్త్రాలకు లేదా లోక సంబంధమైనటువంటి ఇతర శాస్త్రాలకు రిలేటెడ్గా మనకు కనిపించేటటువంటి అనేక శాస్త్రాల యొక్క సమాహారం ఈ పురాణాలు. ఆ పురాణాల లోపల అన్ని రకాల అంశాలు మనకు కనపడుతూనే ఉంటాయి. ఒక్కొక్క కథ, ఒక్కొక్క గాథ, ఒక్కొక్క విశేషం చెప్పడానికి పనిచేస్తాయి. ఆ విశేషాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం జరుగుతూనే ఉండాలి ఎప్పటికీ కూడా. ఈ అధ్యయన క్రమంలో భాగంగా మనము ఈరోజు ప్రత్యేకంగా మరొక పౌరాణిక కథను చూసే ప్రయత్నం చేద్దాం. తెలుగు సాహిత్యంలోనూ పురాణ సాహిత్యంలోనూ విశేషంగా గుర్తింపబడ్డటువంటి శైవ సంబంధమైనటువంటి విశేషం ఇది, దక్ష యజ్ఞ ధ్వంసం. ఈ కథ చాలామందికి మనకు తెలుసు. దక్షుడనేవాడు, సమర్థుడైన వాడు, ఆయన ఒక యజ్ఞం నిర్వహిస్తాడు. అది ఆ యజ్ఞం లోపల తన భర్తను ఆ ప్రదేశానికి అందరిలాగానే పిలవలేదు ఎందుకు అని చెప్పేసి అని కుమార్తె వచ్చి అడిగితే ఆ కుమార్తెను తక్కువ చేసి చూడటం, నువ్వెవరినో పనికిరాని వాడిని కట్టుకుంటే నేను వాడిని పిలుస్తానా అనిపించే భావన చెప్పుకోవటం, ఆమెకు వాదించి వాదించి ఈయన చెప్తే వినలేకపోతున్నాడే అని చెప్పేసి అని లోపల కోపాగ్ని, పక్కన యోగాగ్ని, యజ్ఞాగ్ని అన్నిటి మధ్య లోపల ఆమె తన శరీరం కాల్చుకోవటం, ఆ తర్వాత ప్రమదగణాలు విజృంభించటం, శివుడు వచ్చి ఆమెను మీద వేసుకొని చుట్టూ తిరగటం, ఆ తిరుగుతున్న సందర్భాల లోపల విష్ణువు యొక్క చక్రం ఆమె శరీరాన్ని ముక్కలు చేసిందని ఆ తర్వాత రోజులు వచ్చిన కథలు ఇవన్నీ. అది భారతదేశం లోపల, ముఖ్యంగా భారత వర్షం లోపల ఉండే 18 ప్రాంతాల్లో పడ్డాయని, అవి ఇప్పటికీ కూడా అష్టాదశ శక్తి పీఠాలుగా మనకు కనపడుతున్నాయని ఈ కథకు ఈ రిలేటెడ్గా అనేక రకాల వ్యవహారాలు చెప్పుకుంటూ వస్తున్నారు. అసలు దీనికి మూలం ఏమిటి? దక్షయజ్ఞ ధ్వంసము అనేటటువంటిది మానవ జీవితానికి ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి? దీని వెనుక జ్యోతిషశాస్త్ర రహస్యాలు ఇంకేమైనా ఉన్నాయా? దాని విషయం మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం జ్యోతిష్శాస్త్రం ఎన్ని చోట్ల ఉంటుందని చూడక్కర్లేదండి. ఒక విజ్ఞానవంతమైనటువంటి కన్నును పెట్టి చూసేటట్టయితే దాంట్లో విజ్ఞానం ఏ మూలలో కనపడితే దాన్ని చూసుకుంటూ వెళ్ళచ్చు. అయనము, గమనము అనేటటువంటిది మనకు ఈ అంశాల్లో ప్రత్యేకంగా చూడాలి అని చెప్పేసి చాలాసార్లు మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. తన చుట్టూ తాను తిరగటం ఆత్మభ్రమణం, సూర్యుని చుట్టూ తిరగటం పరిభ్రమణం అనేదే అందరికీ తెలిసినటువంటివి. విషుచలనము అనేటటువంటిది భూమి యొక్క కదలికను బట్టి వస్తుంది. అది భూమి మధ్యభాగంలో లావుగా ఉంటుంది, ధ్రువాల వద్ద ఒత్తబడి ఉంటుంది కాబట్టి అది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంటే ఒక ప్రత్యేకమైన నటరాజతత్వంలో తిరుగుతూ ఉంటుంది, ఒక డ్యాన్సింగ్ మూమెంట్. ఆ మూమెంట్లో తిరుగుతున్న సందర్భం లోపల ఆ మూల ఇట్లా గిర్రని తిరుగుతుంటున్నప్పుడు వెనకకు తిరిగి కనపడుతూ ఉంటుంది మనకు. ఆ తిరిగే విధానాన్ని మన వాళ్ళు గమనించేసి దానివల్ల ఏం జరుగుతుందని చూశారు. అంటే ప్రకృతిలో మార్పులు వస్తున్నాయని గమనించారు. ఈ ప్రకృతిలో వస్తున్నటువంటి మార్పు మనం లెక్కలు కట్టలేకపోతున్నాం. సాధారణమైనటువంటి లెక్కల్లో కనుక చెక్క పెడితే 30 రోజులకు ఒక మాసం, ఆ మాసానికి ఏదో మళ్ళీ తిథులు అయిపోయిన తర్వాత ఆ మాసాలన్నీ అయిపోయిన తర్వాత వచ్చేటటువంటిది 12 మాసాలు అయితే ఒక సంవత్సరం, ఇన్ని సంవత్సరాలు అయితే ఇది యుగం, ఇట్లా లెక్కలు కట్టుకుంటూ వెళ్ళిపోయే దాంట్లో సెట్ కావట్లేదు. అది ఈ సెట్ కానటువంటి అంశం అంతా కూడా మన వాళ్ళు గమనించి ఏదో ముఖ్యమైనది ఉంది అనుకుంటున్నప్పుడు అది అయన గమనము అని చెప్పి నిర్ణయించారు. ఈ అయనాన్ని మన వాళ్ళు ఎప్పటి నుంచి చూస్తున్నారే అంటే ఈ భూమి యొక్క ఉత్తరపు కోన పునర్వసు నక్షత్రం దగ్గర ఉంటున్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చారు. ఆ పునర్వసు నక్షత్రం, పుష్యమి, పునర్వసు ఇట్లా వెనక్కు చూసుకుంటూ రావాలి. తర్వాత మనకు ఆర్ద్ర, మృగశిర,
రోహిణి కృత్తిక భరణి అశ్విని ఇట్లా ఇప్పుడు ఇది వెనక్కి వచ్చి 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 దగ్గర దగ్గర మనకు పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరభాద్ర మొదటి దగ్గరికి వచ్చి ఆగింది ఇప్పటికి అది ఆ కొన 2000 సంవత్సరాల క్రితం మనకు కనిపించినటువంటిది వరాహమిరుడు క్యాలిక్యులేట్ చేసినటువంటిది మనకు రేవత్యాంతం అశ్విని పూర్వం అందుకని వేదకాలం లోపల దీనికి మనకు నక్షత్రాల గణనంతా కూడా మొదలు పెట్టాలి అనుకునేటటువంటిది కృతిక నుంచి లెక్కలు పెట్టేవాడు కృతిక మొదటి నక్షత్రంగా ఉంటుంది వేదం లోపల భరణి చివరి నక్షత్రంగా ఉంటుంది వరాహమిరుడు వచ్చిన తర్వాత దాన్ని కొంత సెట్ చేసి చెప్పినటువంటి మాట అశ్విని మొదటి నక్షత్రం రేవతి చివరి నక్షత్రంగా లెక్కలు కట్టుకుంటూ వచ్చాడు ఆయన అంటే ఈ మధ్యకాలం లోపల మనకు కృతికను గమనించినప్పుడు అంటే వేదకాలం వేద అధ్యయనం వేద రికార్డు మొదలుపెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి రోజుల నుంచి వరాహమిరుని కాలం లోపల ఇంత తేడా వచ్చింది మనకు మూడు నక్షత్రాలు మారిపోయినాయి ఇంత జరగడానికి ఎంతకాలం పడుతుందో మన వాళ్ళు లెక్కలు కట్టచ్చు ఈజీగా దానికి పెద్ద సమస్య ఏం కాదు అన్ని డిగ్రీల తర్వాత ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని సెట్ చేశాడు ఇప్పుడు ఇంకా అదే మీనరాశి లోపల వెనక్కి జరుగుతూనే ఉంది అది జరిగేటటువంటి విధానం మనకు అర్థం కాదు ఇప్పటికి మనము 21 రోజుల ముందర ఉన్నాం 22 రోజులు దాదాపుగా సాయనమైనటువంటి మకర సంక్రమణం అనేటటువంటిది మనకు డిసెంబర్లోనే వస్తుంది డిసెంబర్ 22వ తారీఖే వస్తుంది నిరయన సంక్రమణం జనవరి 14 15 తారీఖుల్లో మనకు కనపడుతుంది ఇది ఒక పుణ్యకాలం అయితే అది ఇంకో పుణ్యకాలం మనకు సాయన సంక్రమణమే సరి అయింది నిరయన సంక్రమణం అనేది ఆచరణ యోగ్యమైనటువంటిది అందుకని సంక్రాంతి పండుగ అనేటటువంటిది మనం చేసుకునేదంతా నిరయన సంక్రమణానికి సంబంధించినటువంటిది ఇట్లా అయనం అనేటటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్ రోల్ అంటాం దీన్ని ప్రత్యేకమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంటుంది ఈ పాత్రను వహించేటువంటి సందర్భాల లోపల ఈ విషయం అంతా కూడా మనకు ప్రత్యేకంగా కనపడుతూ ఉంటుంది దక్ష యజ్ఞధ్వంసము అనేటటువంటి కథ లోపల దక్షుని యొక్క యజ్ఞాన్ని శివుడు వచ్చి పాడు చేశాడు చేయడానికి కారణం ఆమె శక్తి అనేటటువంటి సతీదేవి మరణించింది ఆమె దక్షుని యొక్క కుమార్తె ఆమెకు చాలామంది దక్షునికి చాలామంది పిల్లలు ఉన్నారు ఆ చాలామంది పిల్లల లోపల ఈమె ముఖ్యమైనటువంటి అమ్మాయి ఆమె చాలా ఇష్టపడి పెళ్లి చేసుకుంది ఆ ఇష్టపడి పెళ్లి చేసుకున్న శివుని మీద ఈయనకి ఇష్టం లేదు ఎందుకంటే ఈయన బాగా ధనవంతుడు గొప్పవాడు ఆయన ఏమో పెద్దగా మెడ లోపల ఒక పురేల మాల వేసుకుంటాడు మెడ లోపల ఇంకో పాములు ఉంటాయి నెత్తి మీద ఒక జుట్టు ఆయన ఏంటో చూడటానికి బాగుంటాడు ఏంటి విష్ణువులాగా ఉన్నాడా బ్రహ్మలాగా ఉన్నాడా లేకుంటే యక్షుల్లాగా ఉన్నాడా ఇంద్రునిలాగా ఉన్నాడా అటువంటి వాడిని చూసి పెళ్లి చేసుకోవాలి కానీ వీడేంటి అనే భావన ఈయన మనసులో ఉంది ఒక ధనవంతుడికి ఓ ధనహీనుడికి మధ్య లోపల కలిగేటటువంటిది వీళ్ళందరికీ ప్రాణాన్ని ఇచ్చేటటువంటి అస్థులు మూలాలు కపాలాలు అన్నీ కూడా ఎవరికి ఉంటే వాళ్ళకే ప్రాణం ఉంటుందండి అందరికి ప్రాణం ఉండదు కదా ఆ ప్రాణ వస్తువులైనటువంటి వాడు కలిగినటువంటిది ఈయన దగ్గర అని చెప్పేసి అని భావనకు అది సంకేతంగా చూపించే విధానం అనే విషయం ఆయనకు తెలియదు అందుకని ఇవన్నీ వేలాడి తీసుకుంటున్నవాడు అనేటటువంటి కావ్యత్వ భావంలోనే తీసుకొచ్చుకున్నాం ఈ కావ్యత్వ భావం లోపల ఇదొక వ్యతిరేకమైన అంశం అందుకని ఆయనకు చాలా కోపం వచ్చేసి ఈయన ఒక యజ్ఞం చేద్దాం అనుకున్నాడు అంత ముందుగానే అసలు ఆయన దగ్గరికి ఒకసారి వెళ్ళాడు శివుడు ఆయన్ను పట్టించుకోలేదు శివుడు పట్టించుకోలేదు కదా అని ఈయన చూస్తే ఈయన ఆయన పట్టించుకోలేదు ఒక పని చేయాలి ఈయన గర్వం అడగాలి అనుకునేటట్టయితే నేను యజ్ఞం చేసి నా కూతురుకు మాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి నా గొప్ప యజ్ఞం ఎంతో చూడు అయినా కానీ నీ మొగుడిని పిలవట్లేదు చూడు అని చెప్పేసి చెప్పడానికి కోసం ప్రయత్నం చేశాడు ప్రయత్నం చేస్తే జరిగిందేంటి ఆమెను తీసుకుని రావడానికి అందరు విమానం తీసుకెళ్లారు ఆయన పర్మిషన్ తీసుకున్నారు తీసుకొచ్చారు ఆయన పర్మిషన్ తీసుకుంటున్న సందర్భం లోపల కూడా పిలువని పేరంటానికి అనే భావన కూడా ఉంది అక్కడ అయినా సరే తండ్రి పిలిచాడు తండ్రి వ్యవహారం కదా చూద్దాంలే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందో మనం అడుగుదామని చెప్పేసి వెళ్తే ఒక్క శివుడు తప్ప ఆ సకల దేవతాగణం అంతా అక్కడే ఉంది బ్రహ్మ విష్ణువులతో సహా నన్నచేడు కుమార సంభవం అనేటటువంటి కావ్యం లోపల ఎంత క్లియర్గానో ఈ దక్షయజ్ఞ ధ్వంసం గురించి క్లియర్గా ఇస్తాడు అందరూ అక్కడే కనపడుతూ ఉంటుంటే పరమేశ్వరుని పిలిస్తే నువ్వు యజ్ఞం చేస్తున్నావంటే రాకుండా ఉండేవాడా నాన్న అంటుంది ఈయన చేస్తున్న వైభవాన్ని చూసి చాలా సంతోషపడుతుంది అబ్బా మా నాన్నగారు ఇంత గొప్పవారు కదా అని అటువంటి వాడు వీళ్ళందరినీ పిలిచారు నాన్న దీనికి అన్నిటికీ ప్రాణమైన యజ్ఞానికి మూలమైనటువంటి పరమేశ్వరుని పిలిస్తే అంటే ఆయనకు పరమేశ్వరుడు అనిపించడమే కష్టం అబ్బా వాడు అని చెప్పేసి అని నీ భర్త పెద్ద పరమేశ్వరుడు నువ్వు పెద్దదానివి వీళ్ళందరికన్నా గొప్పవాడు ఆయన చూడండి వాళ్ళని చూస్తే ఎంత వైభవంగా ఉన్నాడో ఆయన చూస్తే బైరాగిలాగా ఎట్లా ఉన్నాడో చూడండి వాగ్వాదాన్ని దిగాడు అంత పెద్ద పరమేశ్వరుణ్ణి నువ్వు అట్లా అనకూడదు అని చెప్పేసి అని సాధారణంగా మాట్లాడింది ఆమె చివరికి ఆమె కోపం వచ్చేసి ఒక మాట అన్నది ఆ పక్కన ఉన్న బ్రహ్మ విష్ణాదులందరినీ కూడా అడిగింది మీకు పరమేశ్వరుడు మీకు మూలమైన వాడు కావునా కాదా
అనేక రకాల సమస్యలు వచ్చిన సందర్భం లోపల పరమేశ్వరుడే మిమ్మల్ని కాపాడారే లేదంటే అందరూ గర్జనం అడిగి అమ్మ ఆయన లేకుంటే మాకు లేదు ఆయన లేకుంటే యజ్ఞ భాగాలు కూడా మాకు లేవు అని చెప్పేసి చెప్పారు కూడా అయినప్పటికీ దక్షుడు యజ్ఞాన్ని నిర్వహించాడు గర్వంతో నిర్వహించాడు గర్వంతో నిర్వహించే సందర్భంలో ఆమెకు కోపం పట్టలేక అంటున్న మాటలు తట్టుకోలేక యోగాగ్నితోని కోపాగ్నితోని శరీరం దహనం చేసుకుంది ఇది జరిగిన కథ మనం ఎక్కడ తీసుకోవాలి దీన్ని ఈ కథకు సంబంధించినటువంటి అంశం లోపల మన జ్యోతిషం పాత్ర ఏంటి ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంటుంది ఇదంతా అయిపోయింది మొత్తానికి ఆయన చంపేశాడు ప్రమదగణాలన్నీ కూడా విజృంభించాయి ఎక్కడికక్కడ అందరినీ చంపేశారు దక్షిణుని కూడా చంపేశారు ఆయన తల తీసేశారు అంతా అయిపోయిన తర్వాత శివుడు అడిగాడు మళ్ళీ కాలయజ్ఞం అనేటటువంటి యజ్ఞాన్ని నిర్వహించగలిగిన సమర్థుడు ఎవరు అంటే అందరూ నోరెళ్ళెత్తేశారు ఇప్పటి రోజుల్లో కూడా ఒక టెక్నీషియన్ ఉన్నారనుకోండి ఆ టెక్నీషియన్ ఆయనకే తెలుస్తుంది మిగతా వాళ్ళకి ఎందుకు తెలుస్తాయి ఆయన చెప్పలేదు ఎవరికి కూడా ట్రైన్ అప్ చేయలేదు కాబట్టి దక్షుడు తప్ప ఇంకెవరు చేయలేరు ఉంది ఇంతకుముందు మరి అంటే మరి వాడే చేస్తాడా అని చెప్పేసి అని అడిగాడు శివుడు అంటే ఆయన అడుగుదామని చెప్పేసి ఆయన తలకాయ ఉండే అక్కడ కొట్టుకుంటున్నాయి మరి చేస్తావా స్వామివారు అడుగుతున్నారని చెప్పేసి అని అంటే తలకాయ ఊపెట్ట సరేరా వీనికి ఈ తలకాయ పెట్టకండి ఈ తలకాయ పెడుతుంటే వీనికి గర్వం ఉంది వీడికి ఒక గొర్రె తలకాయ తగిలించంటరా అన్నట్ట అని గొర్రె తలకాయ పెట్టారు ఆయనకు ఈ గొర్రె తలకాయతో ఎందుకంటే గొర్రె ఎప్పుడు ఏం చెప్పినా కానీ తలకాయ ఇట్లా ఇట్లా ఊపుతూ ఉంటుంది కదా ఆ ఊపే విధానం కనపడుతూ ఉంటుంది ఈ గొర్రె తలకాయ పెట్టుకున్నటువంటి రాజు మళ్ళీ కాలయజ్ఞాన్ని నిర్వహిస్తున్నాడు దక్షుడు ఈ కథలో మనం గమనించాల్సిన అంశం మరి గొర్రె తల ఎందుకు పెట్టాడండి ఒక ఆవుతలో ఇంకేదైనా పందితలో ఏదో నోడు పెట్టచ్చు కదా గొర్రె విశేషం ఏమిటి ఇక్కడ మనం ఆగాల్సి వస్తుంది అయనం అనేటటువంటిది వెనక జరుగుతూ వస్తుందని ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను నేను చెప్పడం లోపల అది వృషభ రాశిని దాటుతూ వచ్చింది ఇప్పటికీ ఎక్కడికి వస్తుంది వృషభం కన్నా ముందుంది వెనక జరగాలి కాబట్టి వృషభం కన్నా పక్కన ఉన్నటువంటి రాశి పేరు మేషరాశి అని పేరు మేషము అనేటటువంటి శబ్దానికి గొర్రె అనే అర్థం మేషం మేక కూడా కాదు ఛాగం అంటే మేక ఇంకా వేరు వేరు పేర్లు ఉండొచ్చు మేషం అంటే గొర్రె కాబట్టి ఈ అయనం అనేటటువంటిది వెనక్కు జరిగింది ఎక్కడికి వెళ్ళింది వృషభ రాశి నుంచి మేషరాశికి వచ్చిందని చెప్పడం కోసం ఒక కథ తయారు కావాలి ఇప్పుడు పురాణ కవేత్తగా చెప్పే సందర్భం లోపల దక్షయజ్ఞ ధ్వంసం ద్వారా మనకి ఎన్ని విషయాలు చెప్పాలి ఆయన ఆ పురాణ సందేశం లోపల ఆ రహస్యం చెప్పేటప్పుడు అంటే కాలం అనేటటువంటిది ఒక యజ్ఞము యజ్ఞం అంటే కేవలం చేసుకునే హోమము పూజ అని అర్థం కాదండి ఒక నిర్వహించేటటువంటి ఒక ప్రత్యేకమైన ప్రారంభమైనటువంటి పని నుంచి ముగించేంత వరకు జరిగేటటువంటిది ఒక యజ్ఞం అంటాం మన ఇంట్లో పెళ్లి చేస్తే ఒక యజ్ఞం అంటాం ఆ యజ్ఞ భావనతో అది పూర్తి చేస్తూ ఉండాల్సిన అవసరం ఉంది అందుకని ఆ మార్గంలో వెళుతూ ఉంటుంది దక్షయజ్ఞము అనేటప్పుడు ఆయన కాలం అనేటటువంటి నిర్వహిస్తాడు సాధారణమైనవి కాదు కాల నిర్వహణ అంటే ఎన్ని రకాల అంశాలు ఉంటాయి మనకు ఋతువుల నిర్వహణ రావాలి వర్షాకాలానికి వర్షం కురిపించాలి ఎండాకాలానికి ఎండ కురిపించాలి ఎవరు కాలం పూర్తి చేసుకుంటే వాళ్ళకి సంబంధించిన కాలాన్ని గుర్తు చేస్తూ ఉండాలి ఈ వ్యవహారం అంతా నిర్వహించేది కాలము ఆ కాల యజ్ఞం అనే పేరుతో మనకు హోమం అనేది ఒకటి కనపడుతూ ఉంటుంది అది ప్రతీక హోమం అనేది కానీ హోమం చేస్తే యజ్ఞం అని కాదు యజ్ఞంలో హోమం అంతర్భాగమే అది చేసుకోవచ్చు కాక అందుకని ఈ కాలం అనేటటువంటి యజ్ఞం నిర్వహించేటటువంటి దక్షుడు సమర్థుడు అని అర్థం ఈ సమర్థుడైనటువంటి వాడు ఆయన ఇంతకుముందు ఉన్నటువంటి కాలము నిర్వహణ ఇప్పుడు మార్పు వచ్చింది ఇంతకుముందు వృషభ రాశిలో ఉన్నటువంటి కాల నిర్వహణకు ఇటువైపు మారుతూ వచ్చింది ఎటు వచ్చింది మేషరాశిలోకి వచ్చింది వెనక్కు ఈ మేషరాశిలోకి వచ్చేసరికి మరి కొత్త విధానం కనిపించాలి కదా అందుకని అంతకుముందు ఏ శక్తి స్వరూపం అయితే సతీదేవి రూపంలో కనపడుతుందో ఆ శక్తి ప్రస్తుతం మళ్ళీ మార్పు వచ్చిన తర్వాత సెట్ అయ్యే అవకాశం లేదు పాత శక్తి కాలశక్తి ఈ ప్రస్తుత ప్రకృతి శక్తి కొత్త శక్తిగా మారాలి ఇవాళ వృషభం లోపల ఉండేటటువంటి భావనలకు నెమ్మదిగా మార్పు వచ్చేసి మేషంలోకి నూతనమైనటువంటి వేరే శక్తి రావాలి అందుకని సతీదేవి శక్తికి స్వరూపం కాబట్టి ఆమెను చంపడం అనేటటువంటిది లేదా ఆమె దహనం చేసుకోవటం అనేటటువంటి దాంట్లో కనపడుతుంది సతీదేవి దహనం సతీ అంటే శక్తే శక్తి స్వరూపం అయిన తర్వాత కదా చాలా కాలానికి కదా కుమార సంభవంలో రావడానికి కోసం కుమారుడు పుట్టడానికి అది కూడా ఒక పెద్ద కథ మనకు కుమార భావన ఏర్పడటానికి మౌలికంగా మనకు కనిపించినటువంటిది దీని మూలము కేవలం దక్షయజ్ఞ ధ్వంసము తర్వాత వచ్చినటువంటిది ఇది పార్వతి తపస్సు చేసి ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చినటువంటి కథ అంతా కూడా కుమార సంభవం కాదు అది వేరే ఎపిసోడ్లో మనం మాట్లాడుకోవచ్చు దక్షుడైనటువంటి వాడు ఇప్పుడు మేషరాశిలోకి మారుతున్న సందర్భంలో పాత శక్తి విజృంభించేది పోయింది కొత్త శక్తి రావడం మొదలైంది
ఈ శక్తిని మార్పును మనకు ఐడెంటిఫై చేసి చెప్పాలి. ఇక్కడ పురాణవేత్త మన కథా రూపంలో చెప్పాలి. ఇది రహస్యం. ఆ మేషంలోకి వచ్చేటటువంటి మార్పుకు సంబంధంగా పాత దక్షుడు వెళ్ళిపోవాలి, కొత్త దక్షుడు రావాలి. ఇప్పుడు అందుకే పాత దక్షత కలిగినటువంటి వాణిలోనూ కూడా వాణి పాత తలను తీసేసి కొత్త తలను పెట్టుకుంటూ వచ్చాడు. వాణి యొక్క బుద్ధిని తీసేశాడు, వాణి ఆలోచన తీసేశాడు. తీసేసి ఇప్పుడు ఎవరిని తీసుకొచ్చారు? ఒక గొర్రె తల పెట్టాడు. గొర్రె ఎవరిది అంటే మేషరాశి. మేషరాశిలోకి అయనం మారింది. ఆ అయనం మార్పు ఇక్కడ కృతికా నక్షత్రానికి సంబంధించినటువంటి రెండు మూడు నాలుగు పాదాలు వృషభరాశిలో ఉంటే కృతికా నక్షత్రానికి ఒకటో పాదం అనేటటువంటిది మేషరాశిలో ఉంటుంది. అందుకని ఈ ఒకటో రెండో పాదం నుంచి ఒకటో పాదానికి సంక్రమించేటటువంటి మార్పుల మధ్య లోపల జరిగినటువంటి ప్రకృతి విధానానికి పురాణవేత్త ఒక చక్కనైనటువంటి రూపకల్పన అది శివునికి సంబంధించిన గాథల్లోపల తీసుకొచ్చి పెట్టుకుంటూ వచ్చాడు. శివుడు చేసినటువంటి పని ఇక్కడ దక్షుడు నిర్వహించేటటువంటి యజ్ఞాన్ని ధ్వంసం చేయటం. సతీదేవి పాత శక్తి, ఆ పాత శక్తిని తీసేసి కొత్త శక్తిని తీసుకొచ్చే ప్రయత్నం చేయటం. ఇక్కడ శివుడు అనేటటువంటి వాడు కూడా ఎవరయ్యా అంటే ఈ భూమికి సంకేతం శివుడు. భూమి తన చుట్టూ తిరుగుతున్న సందర్భం లోపల భూమికి సంకేతమైన వాడు శివుడు అవుతాడు. కాబట్టి ఈ భూమి తన దిశను మార్చుకుంటూ వస్తుంటుంది. కాబట్టి ఆ మార్పును గమనిస్తూ అది ఉత్తరపు దిశ వృషభ రాశి లోపల ఉండేటటువంటి కృతికా రెండవ పాదం నుంచి ఒకటో పాదం వైపు టర్న్ అయ్యేటటువంటి సందర్భం లోపల మేషరాశిలోకి గమనిస్తున్నటువంటి భూమి యొక్క విధానం ఇది. ఆ భూమి యొక్క విధానాన్ని అధ్యయనం చేసే ప్రయత్నం చేసినారు ఈ పురాణవేత్త. ఆ పురాణవేత్త యొక్క లక్ష్యం మనకేంటంటే ఈ దీనికి సంబంధించినటువంటి కథను క్రియేట్ చేసుకోవటం. ఇక్కడే వచ్చేటటువంటి మరొక కథకు సంబంధించిన అంశం కృతికా నక్షత్రానికి సంబంధించిన కథ. అదే కార్తికేయుని కథ. కృతికా నక్షత్రానికి అదే ఎవరు అంటే కార్తికేయుడు. కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి. ఈయన ఎవరు కుమారుడు అంటే శివుని కుమారుడు. మళ్ళీ శివుడు ఎక్కడ ఉన్నాడంటే మిథున రాశిలో కనపడుతూ ఉంటాడు. మిథున రాశిలో ఉండేటటువంటిది ఏమిటంటే పార్వతీ పరమేశ్వరుల మైథునం అనేటటువంటిది. ఇట్లా నక్షత్రాలకు రిలేటెడ్గా కనిపించేటటువంటి ఆ అధిదైవతల పేర్లు వ్యవహారాలన్నీ కూడా మనం చూసుకునేటట్లయితే ఆటోమేటిక్గా మారుతూ ఉంటుంది. ఆ కృతికా నక్షత్రం లోపల ఉండేటువంటి నక్షత్రం యొక్క మార్పును ఇంత జాగ్రత్తగా అధ్యయనం చేసి పాతది ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుంది, కాలం వెళ్ళిపోతుంటుంది, కొత్త కాలం ఎప్పటికప్పుడు మారినది రికార్డ్ చేసి తీరాలి. ఇప్పటికి కూడా వెస్టర్న్స్ అంటే పాశ్చాత్యులు చేసేటువంటి పని వింటర్ టైమ్స్ లేదా సమ్మర్ టైమ్స్ కరెక్షన్ అని చెప్పేసి చేసుకుంటూ ఉంటారు. మన దగ్గర కూడా వార్ టైం కరెక్షన్ అని చెప్పేసి చేసుకుంటూ ఉంటారు. మన దగ్గర పెద్దగా అవసరాలు రావు, ఎందుకంటే డే లైట్ సేవ్ ఇటువంటి పదాలు మనకు లేవు. మనకు మామూలుగానే 24 గంటల లోపల దాదాపుగా 12 గంటలు ఒకవైపు, దాదాపుగా 12 గంటలు ఇంకోవైపు కనపడుతూ ఉంటుంది. పగలు రాత్రి సమానంగా కనుక ఎప్పుడైనా దొరికేటట్టయితే మార్చిలోను మనకు సెప్టెంబర్లోను దొరికేటట్టయితే వాటి విశ్వత్తులు అని చెప్పే పేరుతో పిలుచుకుంటూ ఉంటాం. కానీ మౌలికంగా చెప్పే సందర్భం లోపల మాత్రం ఖచ్చితంగా ఆ రోజుల లోపల పురాణం లోపల దక్షయజ్ఞ ధ్వంసం లోపల చేసిన పని ఏమిటి అనేటటువంటి మనం వివేచించడానికి ఇక్కడ మూలమైనటువంటి అంశం. ఆ వివేచనకు మూలమైనటువంటి అంశం లోపల దక్షుడు సమర్థుడు, సమర్థుడైనటువంటి వాణి యొక్క చేతుల లోపల కాలమైన యజ్ఞం నిర్వహించబడుతూ ఉంటుంది. నేను ఇదే విధిగా ఉంటాను అని చెప్పేసి అని అంటే ఇది కుదరదు. కాబట్టి ఎందుకంటే ప్రకృతి మారిపోవాలి, విషయం మారుతూ రావాలి. ఆ లైన్లో అది 26,000 ఏళ్ల పాటు తిరుగుతూ రావాలి. తిరుగుతున్న సందర్భం లోపల 26,000 ఏళ్లలో ఒక రాశిచక్రం పూర్తవుతూ ఉంటుంది. ఈ రాశిచక్రం పూర్తి కాకుండా మన మధ్యలో ఆపడం ఏమిటి? మన చేతుల్లో లేని పని అది. లేనటువంటి దానిని మనము మార్పును గమనించడం కోసం పురాణవేత్త అంత పెద్ద విషయాన్ని ఇంత చిన్న కథలో చూపి తీసుకొచ్చి పెట్టాడు. ఏ శైవ సంబంధమైనటువంటి పురాణ కథల్లోనూ కూడా తప్పనిసరిగా ఉండేటటువంటి కుమార సంభవ గాథ అనుకుంటున్నప్పుడు తప్పనిసరిగా వెనక్కి వెళ్ళి చూస్తే దక్ష యజ్ఞధ్వంసం అని చెప్పింది. ఇది కాలయజ్ఞం. దక్షుడు చేసే యజ్ఞం కాలయజ్ఞం. ఇంకా చాలా కథలు ఉంటాయి దీనికి. దక్షునికి సంబంధించిన కథల లోపల 27 మంది, చంద్రునికి సంబంధించిన కథలు ఉంటాయి. ఆయనకి 27 మంది భార్యలు చంద్రునికి అని, ఆ 27 మంది భార్యలో రోహిణి అంటే ఇష్టపడుతున్నాడని, ఆ ఇష్టపడుతున్నటువంటి కథల లోపలికి సంబంధించి ఆయనకు చంద్రుని యొక్క వెలుగులను తగ్గించే విధానానికి సంబంధించిన కథ ఇంకోటి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవచ్చు. ఈ దక్షుని యొక్క వ్యవహారం ద్వారా మనకు తెలిసినటువంటి అంశం ఏంటంటే కాలం అనేటటువంటిది ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. అది అయనము గమిస్తూ ఉంటుంది. అది వృషభం నుంచి మేషానికి వస్తుంది. నక్షత్రం యొక్క మార్పును అధ్యయనం చేయాలి. ఆ నక్షత్రం మార్పు అధ్యయనం కాకపోయేటట్టయితే ఈ మూలం తెలుసుకోవడం కష్టమవుతుంది. ఇదే రకమైనటువంటి ఒకనొక గాథ కార్తికేయుడి యొక్క కుమారుడైనటువంటి విశాఖుణ్ణి చంపటం కూడా. అక్కడ కూడా ఇదే కథ. ఆ విశాఖునికి కూడా
తన మాట వినట్లేదని కార్తికేయుడు ఎవరి కుమారుడయ్యా అంటే ఆ విశాఖుడు తన కుమారుడే ఆ తన కుమారుడైనటువంటి ఆ విశాఖుణ్ణి చంపుతున్న సందర్భం లోపల తండ్రి నన్నింటిలో చంపుతున్నావు నువ్వు నేను నీ కుమారుని కదా నువ్వు జాగృతగా దండించి చెప్తే నేను వింటాను కదా అని చెప్పేశానంటే సరే నువ్వు చెప్పిన మాట వింటావు కదా అంటే వింటాను అంటాడు అక్కడ కూడా అందుకని వాణి కూడా గొర్రె తలకాయ పెడతాడు ఇది విశేషంగా మనం ఆలోచించాల్సిన అంశం ఈ గొర్రె తలకాయలను మనం ఎందుకు పెట్టాల్సి వస్తుంది చాలా ఉన్నాయి ఇటువంటివి నరసింహస్వామికి సింహం తలకాయ ఎలా కనపడటం గణపతికి ఏనుగు తలకాయ ఎలాగో చూపించటం ఇక్కడికి వచ్చేసరికి మనకు గొర్రె తలకాయ కనిపించటం ఇదేంటి కాలయజ్ఞం విషయంలో కానీ లోకయజ్ఞం విశేషంలో కానీ ఏదైనా కొత్త విశేషాలు వీళ్ళు చెప్పదలుచుకున్నారా ఆ విశాఖుడు అనేటువంటి వాడు మరి విశాఖ నక్షత్రం కనపడుతూనే ఉంది మనకు కృతిక నక్షత్రం కనపడుతూనే ఉంది కృతిక కుమారుడు కార్తికేయుడు కృతిక నుంచి పుట్టినవాడు కృతికాహ అపత్యం పుమారిది కార్తికేయ కార్తికేయుడైన వాడు తనకు అపోజిట్లో కనిపిస్తున్నది విశాఖ నక్షత్రం ఈ విశాఖ అనేటువంటి నక్షత్రం విదళిత శాఖగా ఉంది ఒకనొక రోజుల లోపల అంతకుముందు రోజుల్లో విశాఖకు రాధా నక్షత్రం అనే పేరు రాధను అనుసరించిన నక్షత్రం కాబట్టి అనురాధ అని పేరు అందుకని ఆ రాధా నక్షత్రానికి సంబంధించిన విశాఖుని గాథలోనూ ఇక్కడ దక్షయజ్ఞ ధ్వంస గాథలోనూ కూడా రెండిట్లోనూ మనకు కనిపించేటటువంటి పురాణ గాథ తప్పనిసరిగా ఆ దక్షుడైనటువంటి వానికి ఇక్కడ సమర్థుడైనటువంటి కుమారునికి కూడా మేక లేదా గొర్రె తలకాయ పెట్టడం ఈ గొర్రె తలకాయ అనేటటువంటి దాని వెనుక ఇంత కథ ఉంటుంది సాధారణంగా మేషరాశికి సంబంధించినటువంటి కథ మేషరాశికి సంబంధించిన విశేషాలు చెప్పే సందర్భంలో వాళ్ళు సమర్థులు అక్కడి నుంచి పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళు అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించగలుగుతూ ఉంటారు శక్తివంతులైన వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు లోకానికి వినియోగపడుతూ ఉంటుంటారు అనేటటువంటి గొర్రె యొక్క లక్షణం అంతా కూడా చెప్పుకుంటూ రావచ్చు ఆ విధానం వేరు కానీ అయన సంబంధమైన నక్షత్ర విధానం చెప్పడం అనే దానికి మాత్రం కళ్ళు ప్రత్యేకమైనవి కావాలి అదే జ్యోతిషం అయనం చక్షు అని చెప్పేసి ఉంటాం ఈ ప్రత్యేకమైన కన్ను కనపడకుండా మాత్రం ఇది సాధ్యమయ్యేటువంటి అంశం కాదు సాధారణమైనటువంటి కంటికి ఇది కనిపించేటువంటి అంశం కాదు కాబట్టి ఈ ధోరణిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం జరగాలి ఇట్లా జరిగితేనే మనకు దక్షయజ్ఞ ధ్వంసము లాంటి కథల వెనక ఉండేటటువంటి సారం మనకు కనపడుతూ ఉంటుంది లేకపోయేటట్టయితే ఆ సారం మనకు అర్థం కాదు పురాణాలను అర్థం చేసుకునే విధానం మార్చుకోవాలి మనం పురాణం ఒక విజ్ఞానమయంగా చూడాలి పురాణం లోపల ఉండే రహస్యాన్ని ప్రత్యేకంగా గమనించేస్తూ పోయేటట్టయితే లౌకిక విధానంతో పాటు ఆధ్యాత్మిక విధానంతో పాటు ఆధ్యాత్మికం అంటేనే సైన్స్ అండి లేదా సనాతనం అన్న సైన్సే ఇటువంటి ఆధ్యాత్మిక విధానము మనకు ప్రత్యేకంగా ఇప్పటి వైజ్ఞానికమైనటువంటి దృష్టితో చూసేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు నక్షత్రాలన్నీ మనకు అనుకూలంగా కనపడుతూ ఉంటుంటాయి కథలన్నింటిలోనూ కూడా నక్షత్రాల దర్శనం ఇస్తూ ఉంటుంటాయి ఆ విషయం తెలియకుండా కేవలం కథా మాత్రమే కనుక గమనిస్తూ పోయేటట్టయితే దాని అంతర్గత రహస్యం అర్థం కానప్పుడు ఇది ఎందుకు జరిగి ఉంటుంది ఆయనకి ఎందుకు చేసి ఉంటాడు ఇట్లా చేయకుంటే కరెక్ట్ ఉండేది కదా అప్పుడు ఆయన అట్లా చేసి ఉంటే బాగుండేది ఇది ఇట్లా ఎందుకు తీసుకున్నాడు వాడు కాకుండా ఇంకోడు లేడా మనకు తోచినట్టుగా వ్యాఖ్యానం చేస్తూ పోతాం మనకు తోచినట్టుగా వ్యాఖ్యానం చేయడానికి పురాణం ఎప్పుడూ లేదండి పురాణం వెనక ఒక తత్వం ఉంటుంది ఆ తత్వం వెనక ఒక రహస్యం ఉంటాం దీన్ని ఆ రహస్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ వైజ్ఞానిక లోకానికి మనం సాగిపోయే ప్రయత్నం చేద్దాం నమస్కారం స్వస్తి ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు సహస్ర కోటి కోటి కేసర నమో నమ